మరి కారణంగా మూతపడిన బడుల్లో ఎట్టకేలకు బడి గంటలు మోగించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండు వేల 2020-21 విద్యా సంవత్సరం క్యాలెండర్ ను విడుదల చేసింది. గోదావరి ఎక్స్ప్రెస్ తగిలించినట్టు ఇంత పొడి ఉంది. కట్న కానుకలు చదివించుకోలేని వ్యధాలను ఏరి పారేయగా మిగిలిన వాళ్ళు వీళ్ళు వేళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశారు. విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ ను విడుదల చేసిన పాఠశాల విద్యా కమిషనర్ దీని అమలుకు చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా, పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసెంత. దీని ప్రకారం పాఠశాలల్లో సోమవారం నుంచి అడ్మిషన్లు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4 వరకు అడ్మిషన్లు చేసుకునేందుకు అనుమతిచ్చింది. హలో మాస్టర్, హలో హలో, ఎక్కడికి? స్వయంవరానికి. స్వయంవరానికి అయితే క్యూలో నిలబడు. మంత్రి గారి రికమెండేషన్ ఎడతా వచ్చాను. మంత్రి గారి రికమెండేషన్ అయితే ఏమన్నా సారా కాంట్రాక్ట్ అనుకున్నావా? పెళ్ళి అనుకున్నావా? అయితే విద్యార్థులు పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదు. వారి తల్లిదండ్రులు మాత్రం అప్పుడప్పుడు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుడు తన తరగతి గదికి సంబంధించి విద్యార్థి వారీగా ప్రణాళికను రూపొందించుకోవాలి. పాఠ్యాంశాలకు ఆన్లైన్ బోధన చేపట్టవచ్చు. ప్రజల వద్దకే పరిపాలనే మన ముఖ్యమంత్రి గారి ఇన్స్పిరేషన్ తో విద్యార్థుల వద్దకే విద్య అనే కొత్త కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టాను. ప్రతి థియేటర్ లోని మన రీలోడ్ ఉంటది. మీరు ఎక్కడ ఏ ఊర్లో ఏ థియేటర్కి వెళ్ళినా సరే మన రీలోడ్ అడిపోతే. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకాడమిక్ క్యాలెండర్ లో సూచించిన పాఠ్య ప్రణాళికకు మాత్రమే పరిమితమై ఉండాలి. కాబోయే రాష్ట్రపతి బుల్లప్పాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లప్పాయ్ ఏమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యగాడు కాబోయే రాష్ట్రపతి అని కోయిల్లా కూస్తుంటే ఏడుపస్తుందిరా. విద్యార్థులను మూడు విధాలుగా విభజించుకోవాలి. కంప్యూటర్ గాని, మొబైల్ గాని, రేడియో గాని అందుబాటులో లేని వారిని హైటెక్, లోటెక్, నోటెక్ గా విభజించాలి. ఇక్కడేం లేవుగా, మీ దగ్గర ఉన్నాయి కదా, అవి పెట్టండి. ఇక 9-10 తరగతులకు స్థానికంగా విద్యావంతులైన యువత స్వచ్ఛందంగా ముందుకొస్తే వారి సేవలు వినియోగించుకోవచ్చు. మీరేం భయపడకండి సార్. నడిగుడ్డ వేసుకొని పడుకోండి సార్. అయితే కొట్టు, అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.